ఈ అనంత విశ్వంలో మనిషి ఉనికి ఎప్పుడు మొదలైంది ఎక్కడ తొలి మానవుడు ఉద్భవించాడు అనాదిగా శాస్త్రవేత్తలు చెబుతున్నటువంటి మనిషికి ఇతర జీవులకు సంబంధం ఉందా ఇటువంటి ప్రశ్నలకు ఖచ్చితమైన సమాధానాలు చెప్పడం అంత తేలికైన విషయం కాదు వందలు వేల మంది శాస్త్రవేత్తలు శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఘనాపాటిలైన ఎందరో మేధావులు ఈ విషయాలను కూలంకషంగా తెలుసుకుని నిగ్గు తేల్చడానికి ఆహర్నిసులు శ్రమిస్తూనే ఉన్నారు అలాంటి ప్రయత్నాల్లో పురాతన కాలం నాటి నుండి ఎన్నో అద్భుత విషయాలు బయటకు వస్తున్నాయి అటువంటి ఒక అద్భుతమే శాస్త్రవేత్తలు కనుగొన్న పక్షి మానవుల ఉదాంతం పక్షులకు మానవులకు సంబంధ బాంధవ్యాలు ఉన్నాయో లేదో తెలియదు కానీ న్యూజిలాండ్లోని డ్రునడిన్ అనే ప్రాంతంలో మాత్రం పక్షి మానవులు ఉండేవారని పరిశోధకుడు ప్రొఫెసర్ హెర్మాన్ అంటున్నాడు అతనిలా చెప్పడానికి కారణం లేకపోలేదు డునడెన్ పట్టణంలో హెర్మాన్ బృందం తవ్వకాలు జరుపుతుండగా వారికి ఒక చోట కొన్ని ఎముకలు దొరికాయి సాధారణంగా ఇలాంటి తవ్వకాల్లో దొరికిన ఎముకలు ఇతర అవశేషాల కాలగణన కోసం పరిశోధకులు కార్బన్ డెంటింగ్ టెస్ట్ చేస్తారు ఆ టెస్టు ద్వారా చరిత్ర పొట్టల్లో నిక్షిప్తమైపోయిన వాటి ఖచ్చితమైన వయసు తెలుస్తుంది హెర్మాన్ బృందం అధ్యయనంలో డూనెడిన్లో దొరికిన ఎముకలకు సంబంధించి కాల పాటు షాకు గురి చేసే మరో అంశం కూడా వెలుగులోకి వచ్చింది అదే డూనెడిన్ పట్టణంలో దొరికిన ఎముకలు వేల సంవత్సరాల క్రితం ఆ ప్రాంతంలో జీవించిన పక్షి మానవులకు సంబంధించినవి ఆ ఎముకల్లో నిక్షిప్తమైన ని పరీక్షించి చూసినప్పుడు అవి పురాతన మనిషి జాతికి చెందినవిగా తేలింది అది కాదు విచిత్రం ఆ ఎముకల్లో కాళ్ళు చేతులు పుర్రె వంటి వాటితో పాటు పక్షి ఎముకలను పోలి ఎగరడానికి ఉపకరించే రెక్కల ఆకృతిలోని ఎముకలు కూడా దొరికాయి దాంతో హెర్మన్ బృందం ప్రపంచానికి ఒక కొత్త విషయం చెప్పబోతున్నామని ఆనందంతో తవ్వకాలు ముమ్మురు చేసింది అప్పుడు అక్కడ ఒకటి కాదు రెండు కాదు కొన్ని వేల మంది పురాతన మానవులకు చెందిన ఎముగుల గుట్టలు కనిపించాయి డిఎన్ఏ ఆధారాల ప్రకారం ఎముకలను ఏర్చి కూర్చి అన్నింటికీ ఆకృతులు కల్పించారు అలా ఏర్పడిన ఆకృతులను చూస్తే ఆనాటి మానవులు జైంట్లు రాక్షకారులు అని తేలింది నేటి సాధారణ మానవుల కన్నా భారీ పరిమాణంలో ఉండేవారని అర్థమైంది అలాంటి మానవులు ఎప్పుడు ఉండేవారు వారి కాల గణన ఎప్పుడు అనే విషయాలు తెలుసుకోవడానికి హెర్మన్ బృందం చేసిన కృషి ఫలించింది రాక్షస ఆకారంలోని ఆనాటి పక్షి మానవులు లక్ష సంవత్సరాలకు మునుపు ఈ భూమి మీద జీవించినట్టు తెలింది వారిని నోమాండిన్గా గా పేర్కొంటారు నోమాండిన్ జాతికి ముందుదే హోమోసెఫియన్స్ జాతి కలకలం రేపిన ఈ విషయాలు ఎంతవరకు నిజమో తెలుసుకోవడానికి సిద్ధమైన మరింత మంది శాస్త్రవేత్తలు రంగంలో ారు వారి పరిశోధనలో పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి లక్ష సంవత్సరాలకు ముందు ఈ భూమి మీద జీవించిన పక్షి మానవుల గంటకు అరవై మైళ్ళ వేగంతో అరవై వేల అడుగుల ఎత్తులు ఎగరగలిగేవారని తెలిసింది పక్షిరెక్కలు కలిగి గాలిలో వేల అడుగులు ఎత్తులో ఎగరగలగడం మానవులకు అసాధ్యమేమీ కాదని అటువంటి ఉదంతాల గురించి ప్రపంచంలోని అనేక పురాణాలు గ్రంథాల్లో చూస్తూనే ఉంటామని పలువురు సైంటిస్టులు చెప్తున్నారు పలు దేశాల్లోని ప్రజలు పూజించే దైవాలే ఇందుకు నిదర్శనమని అంటున్నారు మన వరకు వస్తే గర్గ్మంతుడు ఇందుకు చక్కటి ఉదాహరణ అని చెప్పవచ్చు మరి చూశారు కదా ఈ ఇంట్రెస్టింగ్ వీడియో నచ్చితే తప్పక లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి మన విఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని The project. Please subscribe and thank you.